हेलो एवरीवन, अंदर नमस्कार। वेलकम बैक टू माय चैनल प्रश्ने व्लॉग्स। ये सिंपल स्वीट रेसिपी चेसि चूपिंचबोतुन्नानु। मक्कना गोधुम रव्व पायसम चेसुकोबोतुन्नाम। मुंदुगा ओक चिन्न कप्पु तामर गिंजल्नि लो फ्लेम लो पेट्टुकोनि बागा फ्राई चेसुकोंडि। क्रंचीगा अयिनंत वरकु फ्राई चेसुकुन्नाक पक्ककु पेट्टेसुकोंडि। इप्पुडु स्टव् पैन अदे कड़ाईलो ओक 2-3 टेबल स्पून नेय्यि वेसुकोनि जीडिपप्पु किस्मिस्लु बादं पप्पु ओक्कसारि फ्राई चेसि पक्ककु तीसेसुकोंडि। నాకు ఈ నెయ్యి సరిపోతుంది గోధుమ రవ్వని ఫ్రై చేసుకోవడానికి। మీకు నెయ్యి కావాలి అనుకుంటే మరొక 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు। గోధుమ రవ్వ కూడా 1 కప్పు తీసుకోండి। తామర గింజలు 1 కప్పు తీసుకుంటే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 2-3 కప్పుల వరకు పాలు యాడ్ చేసుకోండి। పల్చగా ఉంటేనే పాయసం కమ్మగా టేస్టీగా బాగుంటుంది। అందుకే దీంట్లో ఒక 2-3 కప్పుల వరకు పాలు కూడా యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు బాగా కుక్ అవనివ్వండి। ఈ గోధుమ రవ్వ బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తామర గింజలను కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే పచ్చికోవా కూడా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి। కమ్మగా బాగుంటుంది పాయసం। ఇలాచి పౌడర్ ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాక స్టవ్ ఆపేసుకోండి। దీంట్లో ఇప్పుడు నేనైతే ఇక్కడ కోకోనట్ షుగర్ వేసుకుంటున్నాను। మీరు ఎంత స్వీట్నెస్ తింటారో దాని తగ్గట్టు యాడ్ చేసుకోండి। అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। మీరు ఎక్స్ట్రాగా కావాలంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు। చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోయింది। తప్పకుండా మీరు కూడా పాయసాన్ని విధంగా ట్రై చేసేయండి। అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో।